వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రభునామములు వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం మత్తయి సువార్త 6:34. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినం దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికీడు ఆనాటికి చాలును. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందండి, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినం దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికీడు ఆనాటికి చాలును అని చెప్పి. అవునండి, మరి ఈ రోజుల్లో చాలామందిని చూస్తుంటుంటే మరి ఎంతో మరి అనేకమైన విషయాలను బట్టి వారు చింతిస్తూ ఉన్నారండి. మరి ఈ చింత అనేది మన జీవితంలోకి వచ్చినప్పుడు, అంటే మన ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇంకా రకరకాల పరిస్థితులకి ఇది దారితీస్తూ ఉంటుందండి. అయితే దేవుడు అంటున్నాడండి, రేపటిని గురించి చింతించవద్దు, రేపటిని గురించి బాధపడద్దు అని చెప్పేసి. అయితే చాలామంది చింతిస్తూ ఉంటారండి, మరి నాకు నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ మ్యారేజెస్ ఏ విధంగా మరి జరుగుతాయి, మరి నాలోకి ఉన్న ఈ వ్యాధి ఏ విధంగా తగ్గుతుంది, మరి ఫినాన్షియల్గా నేను చాలా డౌన్లో ఉన్నాను, ఏ విధంగా మనీ వస్తుంది, మరి ఇంకా శాలరీ రాలేదు, ఇంకా మరి ఏం చేయాలి, మరి పిల్లల ఎడ్యుకేషన్ బట్టి అన్ని విషయాలను బట్టి మరి ఎంతో చింతిస్తూ మరి ఉంటున్నారండి. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, రేపటిని గురించి చింతించవద్దు, మీరు బాధపడద్దు అని చెప్పేసి. అవునండి, నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉన్నారండి, ఆంటీ ఉన్నారు. అయితే ఆంటీకి 3 ఆడపిల్లలు ఉన్నారండి. అయితే వాళ్ళు 10th క్లాస్ అలా చదివే టైంలోనే మరి అంకుల్ చనిపోవడం జరిగిందండి. మరి ఎంతో కష్టపడి ఆ పిల్లల్ని మరి తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ మరి చేయించడం జరిగిందండి. అయితే ఆ పిల్లలకి మరి మ్యారేజ్ చేయడానికి ఏమాత్రము ఆంటీ దగ్గర మనీ లేదండి. మరి ఒకరోజు ఆంటీ ఎంతో బాధపడుతున్నారండి. అయితే కొన్ని రోజులకి ఏమైందంటే, మరి దేవుని నమ్ముకున్న వాళ్ళే మరి ఒక కుమార్తెకి చూసుకోవడం, మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడానికి మరి ముందుకొచ్చారండి. వచ్చినప్పుడు ఓకే, అన్నీ ఓకే చేసుకున్నారు. మరి పెళ్లి చేయడానికి వాళ్ళ దగ్గర ఏమాత్రం డబ్బు లేదండి. అయితే నేను చెప్పాను, ఆంటీ మీరు ఏమాత్రం చింతించొద్దు, మరి తగిన సమయాల్లో ఆయా సమయాల్లో దేవుడు ఎలా డబ్బులు పంపించాలో ఆయనకి తెలుసు, ఆయనే పంపిస్తారు అని చెప్పేసి. నిజం, మరి నిజంగానండి, దేవుడు ఎక్కడ వదిలిపెట్టలేదండి వాళ్ళని. మరి తండ్రి లేని వారికి నేను తండ్రిని అన్నట్టుగా, మరి మరి వాళ్ళ బంధువుల్లోనే ఎవరో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టని వాళ్ళు కూడా మరి ఏది ఉంచండి అని చెప్పేసి వాళ్ళ చేతిలో పెట్టడము, మరి ఏ టైమ్స్లో ఎంత మనీ కావాలి, మరి అదంతా కూడా మరి ఆ గోల్డ్ కానీ మరి ఆ బట్టలు కానీ వాటన్నిటికీనండి మరి దేవుడు ఆ డోర్స్ ఓపెన్ చేయడం జరిగిందండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుందండి, మరి రేపటిని గురించి చింతించవద్దు అని చెప్పేసి. మన చింత యావత్తు మరి మనం దేవుని మీద వేసుకోవాలండి. మరి మన చింతలన్నీ తీర్చే దేవుడు మనకున్నాడండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, రేపటిని గురించి మీరు చింతించొద్దు, ఆలోచించొద్దు, బాధపడొద్దు. మరి మీ చింత యావత్తు మరి దేవుని మీద వేసినప్పుడు మరి దేవుడే మీ చింతలన్నీ తీర్చడానికి సమర్థుడైన దేవుడు కదండి. ఓకేనండి, మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి మనం ప్రేయర్ చేసుకుందాము. ప్రభా దేవ పరిశుద్ధుడ గొప్ప మహాదేవుడ తండ్రి, నాయన రేపటిని గురించి చింతించవద్దు అని చెప్పి మీ వాక్యం సెలవిస్తుంది కదా నా తండ్రి. అవును ప్రభా తండ్రి, నాయన 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 ప్రభా, మరి ఎవరు నాయన తండ్రి ఎవరెవరు ప్రభా, మరి నాయన మరి ఎలాంటి చింతలతో ప్రభా మరి వారు ఉన్నారో ప్రభా మీరు దర్శించండి నాయన. ప్రతి చింత తండ్రి నాయన మీ మీద నాయన వేసుకునడానికి సహాయం చేయండి నాయన దేవ. ప్రతి చింత నుంచి ప్రభా వారిని విడిపించండి నాయన. ప్రభా నాయన మీరు కృప చూపించండి, దయ చూపించండి నాయన దేవ. తండ్రి సహాయం చేయమని అడిగి వేడుకొంచున్నాను తండ్రి దేవ. మీరు నమ్మితే తండ్రి నాయన మీ యొక్క తండ్రి నాయన ప్రభా బలమును మేము చూడగలం కదా నా తండ్రి, మీ మహిమను మేము చూడగలం కదా నా తండ్రి దేవ. తండ్రి ఆ చింతను తీసివేసి తండ్రి వారి హృదయంలో విశ్వాసమును ప్రభా మీరు నింపమని దేవా నాయన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి సహాయం చేయండి నాయన దేవ, మీరు కృప చూపించండి, దయ చూపించండి నాయన దేవ. ఇదిగో ప్రభా నా దేవ, మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే వాచ్ చేస్తున్నారో తండ్రి నాయన ప్రభా వారి మీద మీ ఆత్మని ఉంచండి నాయన. ఈ రోజు వారు చేసే పనులు అన్నిటిలో కూడా తండ్రి నాయన మీరే జయమును దయచేయమని, మీరు తోడుగా ఉండమని అడుగుచాం. ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.